ఇక వచ్చి పిల్లి బావనే మనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏలా కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. మియావ్ 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 మియావ్. ఎలుక ముందు పిల్లి వెనుక ఏగుచున్నవి, కలుగులోన రెండు కూడా కలుసుకున్నవి. భూమి అడుగులోన ఎలుక కిల్లున్నది, ఇంటిలోన దాని కుక్క తల్లి ఉన్నది. వెల్కమ్ పిల్లి బాబు, వెల్కమ్ వెల్కమ్. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన రంగైన బొమ్మలున్నవి, కుర్చీలు మంచాలు బల్లలున్నవి. ఉయ్యాల మంచాలు ఊగుతున్నవి, ఎలుక పిల్లలే వాటిని లాగుతున్నవి. గదులలోన ధాన్యాలు నిండియున్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లలు. మర్మరాలు చెక్కిలాలు అటుకులున్నవి, మణుకు బూరె పూర్ణాలు వరుసలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూచోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టు వేసి చారు గిన్నె పెట్టారు. వెన్న కాచినట్టి నెయ్యి అన్నంలో వేశారు, వట్టి వేళ విసిన కర్రతో పిల్లికి విసిరారు. పిల్లి నిటకు తెచ్చినట్టి ఎలుక పిల్ల పక్క నుండే రకరకాల వంటకాలు చక్కగా వడ్డించుచుండే. అతిథికేమి కావలెనో అడుగుటకై ఎలుక పిల్ల, పిల్లి ముందరే పీటను వేసుకొని కూరుచుండే. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయచుచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకుని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుట నున్న ఎలుక పిల్ల, రుచిగానున్నట్లుతో చేదానిని తినుటకు చూచే. గబాలున ఎలుక మీద గంతు వేసి పిల్లి తాను, ఎలుక పిల్ల దాని నోట ఇరుక్కొన్నదప్పుడే. కీచు కీచుమని ఎలుక కేకలు పెట్టగసాగెను, ఇంటిలోని ఎలుకలన్నీ ఏమిటేమిటని చూచెను. నోట కరచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను. తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది. ఈటలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లి పోయి ఒక తీగల పొదలో పలచొచ్చెను. ఎలుకలన్నీ కమ్ముకొనెను నలువైపుల నుండి, మ్యావ్ 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 మని అరచెను పిల్లి పొదల నుండి. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. ఎలుకలేగనని పిల్లి యువతలికే తెంచే,
మెడలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. పిల్లి ఎలుకల గోలకు ఇల్లు ఇల్లు మారుమోగి ఇంటిలోన పిన్న పెద్దలెల్లరూ నిద్రలేచిరి.